తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారి తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో విజయవంతమైన సినిమాలు తన ఖాతాలో వేసుకున్నాడు. నందమూరి హీరోల్లో తనకంటూ ఒక డిఫరెంట్ మేనరిజాన్ని కలిగి ఉన్న హీరో ఎవరన్నా ఉన్నారంటే అది ఖచ్చితంగా బాలయ్యనే చెప్పాలి. భిన్న విభిన్నంగా క్యారెక్టర్లు చూసి చేసుకుంటూ యంగ్ హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు అందుకుంటున్నాడు. ఓ పక్క హోస్ట్గా మరోపక్క హీరో రెండింటినీ సమానంగా బ్యాలెన్స్ చేసుకుంటూ దూసుకుపోతున్నాడు బాలయ్య. అయితే బాలయ్య కెరీర్లో ఎంతో మంది హీరోయిన్లతో పనిచేశారు, కానీ రాశి మాత్రం ఆయనతో ఓ స్పెషల్ రికార్డు నెలకొల్పింది. ఇక ఈ రికార్డుని ఇకపై ఎవరు చేయలేరు. 14 ఏళ్ల వయసులోనే వెండితెర గడప తొక్కిన రాశి బాలనటిగా రాణించే చివరకు స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. వెండితెర అందాలకు చిరునామా అన్నట్లుగా సాగిన రాశి సినీ ప్రయాణంలో ఎందరో స్టార్ హీరోల సరసన నటించి బేష్ అనిపించుకుంది. ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకుంది. అయితే 1989 పీవీఆర్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఎన్వీఆర్ ప్రసాద్ నిర్మాణం కోడి రామకృష్ణ దర్శకత్వంలో బాలకృష్ణ సుహాసిని హీరో హీరోయిన్లుగా బాలగోపాలుడు చిత్రం విడుదలైంది. పల్లెటూరి నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో బాలకృష్ణకు ఒక అనాథ అమ్మాయిగా రాశి కనిపిస్తుంది. ఇక ఆ తర్వాత మళ్ళీ బాలకృష్ణతోనే కృష్ణబాబు సినిమాలో హీరోయిన్గా నటించింది. 1999 చంటి అడ్డాల నిర్మాణం ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కృష్ణబాబు. నటసింహం బాలకృష్ణ మీనా రాశి హీరో హీరోయిన్లుగా కృష్ణబాబు చిత్రంలో నటించారు. అయితే రాశి బాలనటిగా బాలగోపాలుడు చిత్రంలో హీరోయిన్గా కృష్ణబాబు చిత్రంలో బాలయ్య బాబుతో నటించారు. ఇక ఇప్పటి వరకు బాలయ్యతో మొదట చైల్డ్ ఆర్టిస్ట్ హలో ఎవ్రీవన్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు జేబీ టీవీ తెలుగు. హాయ్ వ్యూయర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీ టీవీ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీ తెలుగు న్యూస్ ఛానల్. హలో ఎవ్రీవన్, ఐ యామ్ నేహా దేశపాండే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేబీ టీవీ తెలుగు.